ఎప్పటికైనా ధర్మాన్ని దేతుది విజయం అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. అది చంద్రబాబు బెయిల్ తో మరోసారి స్పష్టమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలను ఎదుర్కోలేకనే జగన్ అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆరోపించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసు, అక్రమ అరెస్టు, కేవలం ఎన్నికలు వచ్చే వేళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలుగుదేశం జనసేన ఎదుర్కోలేము. ప్రజాభిప్రాయం తెలుగుదేశంకి జనసేనకి పూర్తి అనుకూలంగా ఉంది అని భావించినటువంటి అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి గారు దుర్మార్గంగా అక్రమ కేసు బనాయించి ఆయన అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, జైల్లో వివరించిన తీరు కావచ్చు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళ మొత్తం కదిలించింది. అయితే ఎప్పటికైనా ఎన్నటికైనా ధర్మం దేరా తుది విజయం, అధర్మం అనేది తాత్కాలిక విజయమైనా ఎప్పటికైనా ఎన్నటికైనా ధర్మం దేరా తుది విజయం అన్న నానుడి చంద్రబాబు గారి విషయంలో రుజువైంది. చంద్రబాబు గారికి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ వచ్చింది. వారి ఆరోగ్య కారణాలని దృష్టిలో ఉంచుకొని వారికి బెయిల్ మంజూరు చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.